Hi my dear friends, welcome to Job Updates Telugu YouTube channel. Friends, marinni ilanti daily job updates miru miss avakunda pondadaniki channel ku subscribe cheskondi. Friends, Department of Atomic Energy Government of India kinda panichese nuclear fuel complex lo khaliga unnatundi various udyogala bhartiki notification anedi viduddala cheyadam ane jarigindi. Indulo manam vacancies em unnayani chusukunte Chief Fire Officer oka vacancy undi, Technical Officer Computer sambandhichi moodu vacancies unnai. Deputy Chief Fire Officer 2 vacancies unnai, Station Officer 7 vacancies unnai, Sub Officer 28, Driver cum Pump Operator cum Fireman. ఈ ఫైర్మెన్ వేకెన్సీస్ మొత్తం 83 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఫైర్మెన్ వేకెన్సీస్ కి సంబంధించి ఎకనామికల్ వివేక సెక్షన్ వాళ్ళకి 13, ఓబీసీ వాళ్ళకి 5, ఎస్టీ కేటగిరీకి సంబంధించి 1, ఎస్సీ కేటగిరీకి సంబంధించి 17 అండ్ అన్రిజర్వ్డ్ కింద 47 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం 83 ఫైర్మెన్ ఉద్యోగాలు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఈ పోస్టులకు సంబంధించి కొన్ని పోస్టులకు అయితే ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి, మరి కొన్ని పోస్టులకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. ఒకసారి ఏజ్ లిమిట్ మరియు శాలరీస్ చూసుకున్నట్లయితే చీఫ్ ఫైర్ ఆఫీసర్ సంబంధించి ఇది గెజిటెడ్ వేకెన్సీ. అప్ టు మనకి టెక్నికల్ ఆఫీసర్ కూడా గెజిటెడే అండ్ స్టేషన్ ఆఫీసర్ డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ కూడా గెజిటెడ్ వేకెన్సీసే. అలాగే సబ్ ఆఫీసర్ కూడా మనకి గెజిటెడ్ వేకెన్సీసే. ఒక ఫైర్మెన్ తప్ప మిగతా అన్ని కూడా మనకి గెజిటెడ్ వేకెన్సీసే. అండ్ గెజిటెడ్ టెక్నికల్ ఫైర్మెన్ కూడా మనకి నాన్ గెజిటెడ్ వేకెన్సీ ఇది, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సబ్ ఆఫీసర్ మరియు ఫైర్మెన్ అనేవి నాన్ గెజిటెడ్ వేకెన్సీస్. అయితే ఇక్కడ చూసినట్లయితే చీఫ్ ఫైర్ ఆఫీసర్కి మనకి బేసిక్ పే అనేది 67,700గా ఇవ్వడం జరిగింది. ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే, దీంతో పాటుగా టీఏ డిఏ హెచ్ఆర్ఏ ఇలా అన్ని అలవేస్తూనే ఉంటాయి. స్టార్టింగ్లో మీకు 100,000కు పైగా శాలరీ అనేది ఉంటుంది. దీనికి 40 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది. ఇక టెక్నికల్ ఆఫీసర్ కంప్యూటర్ సంబంధించి మనకి 56,100 బేసిక్ పే అనేది ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్లో 90,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. టెక్నికల్ ఆఫీసర్ కంప్యూటర్ సంబంధించి 30 సంవత్సరాలు, డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ సంబంధించి 40 సంవత్సరాల వరకు ఉన్న వల్ల అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇక స్టేషన్ ఆఫీసర్ సంబంధించి మనకి 47,600 బేసిక్ పే అనేది ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్లో మీకు 80,000 వరకు శాలరీ రావడం జరుగుతుంది. అప్ టు 40 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. సబ్ ఆఫీసర్ సంబంధించి 35,400 బేసిక్ పే అనేది ఉంది, దీనికి అప్ టు 40 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి 70,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫైర్మెన్ సంబంధించి 21,700 బేసిక్ పే అనేది ఇచ్చారు, అప్ టు 40,000 వరకు శాలరీ అనేది దీనికి రావడం జరుగుతుంది. 27 సంవత్సరాల వరకు ఉన్నటువంటి క్యాండిడేట్స్ దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని మాకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ పోస్టులకు సంబంధించి చీఫ్ ఫైర్ ఆఫీసర్కి మనకి ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి, కాబట్టి దీన్ని స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ టెక్నికల్ ఆఫీసర్ కంప్యూటర్ సంబంధించి ఇక్కడ చూడండి, బీఈ లేదా బీటెక్ అనేది 60% మార్క్స్తో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కానీ, ఇన్ఫర్మేషన్ సైన్స్ ఇంజనీరింగ్ కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కానీ, కంప్యూటర్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ నెట్వర్కింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్, వీటిలో కూడా చేసి ఉంటాయి. అలాగే ఎలక్ట్రానిక్స్లో కూడా ఇక్కడ లిస్ట్ ఇచ్చారు కదా, వీటిలో కన్నా మీరు బీఈ లేదా బీటెక్ కానీ చేస్తుంటే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఈ టెక్నికల్ ఆఫీసర్ కంప్యూటర్స్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, కానీ ఇక్కడ ఇచ్చినటువంటి కొన్ని డొమైన్స్ అనేవి ఇచ్చారు, ప్రోగ్రామింగ్ ఇన్ జావా, డాట్ నెట్, పిహెచ్పి, పైథాన్, వీటిలో కన్నా మీకు ఏదైనా ఒకటి కన్నా ఒక దానిపైన కన్నా ఎక్స్పీరియన్స్ అనేది మీకుంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది అంటున్నారు. అంటే ప్రియర్ ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు కానీ, మ్యాండటరీ కాదు కానీ, కాకపోతే కింద ఇచ్చినటువంటి లిస్ట్లో ఏదైనా దానిపైన మీకు నాలెడ్జ్ అనేది ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది మాకు ఇక్కడ క్లియర్గా మెసేజ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి దీనికి చూసుకోండి, ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు టెక్నికల్ ఆఫీసర్కి. సో నెక్స్ట్ వచ్చి మనకి డిప్యూటీ ఫైర్ ఆఫీసర్ సంబంధించి కూడా మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ స్టేషన్ ఆఫీసర్ సంబంధించి ఒకవేళ మీరు ఇంటర్మీడియట్తో అప్లై చేయాలనుకుంటే మీకు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలండి స్టేషన్ ఆఫీసర్ సంబంధించి. అలాగే బీఈ ఇన్ ఫైర్ ఇంజనీరింగ్ అనేది మీరు చేస్తుంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ సబ్ ఆఫీసర్ సంబంధించి ఇంటర్మీడియట్ చదివి ఉండాలి, 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి తప్పనిసరిగా ఫైర్మెన్గా అడిగారు. నెక్స్ట్ ఫైనల్ వేకెన్సీ వచ్చి మనకి ఫైర్మెన్ లేదా డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ అంటారు దీన్ని, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. 50% మార్క్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి, వ్యాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి, అలాగే 1 ఇయర్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. దాంతోపాటుగా సర్టిఫికేట్ కోర్స్ అనేది ఫైర్ ఫైటింగ్లో, ఫైర్ ఎక్స్టెంగ్యూషన్స్లో చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అనేది, అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఫైర్ ఫైటింగ్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి. ఇది మనకి నెక్స్ట్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ దీనికి అవసరం లేదు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే ఇందులో మనకి చీఫ్ ఫైర్ ఆఫీసర్ సంబంధించి
మెరిట్ ఫిజికల్ స్టాండర్డ్స్ చెక్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ అనేది చేస్తారు. టెక్నికల్ ఆఫీసర్కి స్క్రీనింగ్ మరియు రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ స్టేషన్ ఆఫీసర్ సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అలాగే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్తో పాటుగా ఫిజికల్ అసెస్మెంట్ టెస్ట్తో పాటుగా పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. నెక్స్ట్ సబ్ ఆఫీసర్ సంబంధించి స్టేజ్ 1లో వీళ్ళకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, స్టేజ్ 2లో ప్రిలిమినరీ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది సబ్ ఆఫీసర్ మరియు డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్కి సంబంధించి అలాగే ఫైర్మెన్కి సంబంధించి ఫస్ట్ స్టేజ్ 1లో మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. స్టేజ్ 2లో ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. స్టేజ్ 3లో అడ్వాన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ ప్రిలిమినరీ టెస్ట్కి సంబంధించి 50 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 50 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథమెటిక్స్ నుంచి 20, సైన్స్ నుంచి 20, జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే ఒక క్వశ్చన్కి 3 మార్కులు ఉంటాయి. నెగిటివ్ మార్క్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1 మార్కు నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది అని నిచ్చారు. నెక్స్ట్ మినిమం క్వాలిఫై అవ్వాలంటే యూఆర్ ఎకనామికల్ యువక సెక్షన్కి 40%, ఎస్సీ ఎస్టీ ఓబీసీకి 30% మార్క్స్ అనేవి వస్తే స్టేజ్ 2 ఎగ్జామినేషన్కి అంటే అడ్వాన్స్ టెస్ట్కి మిమ్మల్ని పంపిస్తారు. ఇక్కడ కూడా మనకి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 4 ఆన్సర్లు ఇస్తారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో ఏదో ఒకదాన్ని మీరు చూస్ చేసుకోవాలి. 2 అవర్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది, తెలుగు లాంగ్వేజ్లో ఉండదు. ఒక క్వశ్చన్కి 3 మార్కులు అనేది ఉంటుంది. 1 మార్కు నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. ఇది స్టేజ్ 2కి సంబంధించి ఎవరైతే స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 క్వాలిఫై అవుతారో వాళ్ళని మాత్రమే స్టేజ్ అంటే అడ్వాన్స్డ్ టెస్ట్కి పంపించడం అనేది జరుగుతుంది స్టేజ్ 3కి. అది మీరు గమనించాలి. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్ విషయానికి వస్తే హైట్ 165 సెంటీమీటర్స్ మినిమం ఉండాలి, వెయిట్ 50 కేజీస్ ఉండాలి, చెస్ట్ గాలి పీల్చినప్పుడు నార్మల్గా ఉన్నప్పుడు 81 సెంటీమీటర్స్, గాలి పీల్చిన తర్వాత 86 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది అవ్వాల్సి ఉంటుంది. విజన్ 6x6 వితౌట్ వీరింగ్ గ్లాసెస్ ఉండాలి. నైట్ ఆర్ కలర్ బ్లైండ్నెస్ అనేవి ఉండకూడదు మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి మీ యొక్క ఏజ్ని బట్టి మీకు ఈ ఈవెంట్స్ అనేవి ఉంటాయి. ఈ ఫిజికల్ అసెస్మెంట్ టెస్ట్ అంటారు దీన్ని. ఇందులో మీ యొక్క ఏజ్ అనేది 40 సంవత్సరాలు అనుకోండి. ఫస్ట్ 100 మీటర్ రన్ విషయానికి వస్తే 100 మీటర్స్ రన్స్లో మీకు 40 సంవత్సరాలు పైబడి ఉంటే మీరు 25 సెకండ్స్లో రన్ చేయాలి. 40 నుంచి 45 మధ్యలో ఉంటే 28 సెకండ్లు, 45 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉంటే 30 సెకండ్స్లో రన్ చేయాల్సి ఉంటుంది. అంటే 40 లోపు ఉన్న వాళ్ళు 25 సెకండ్స్లో రన్ చేయాలి. నెక్స్ట్ షుడ్ బీ ఏబుల్ టు లే 4 లెంగ్త్స్ ఆఫ్ హోస్ ఈచ్ 15 మీటర్స్ ఉన్న దీన్ని 3 మినిట్స్లో, ఇలా మీకు ఏజ్ని బట్టి ఇక్కడ చేంజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 10 మీటర్స్ లెంత్ ఉన్నటువంటి క్లైమ్ చేయాలి. ల్యాడర్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లైమ్ చేయాల్సి ఉంటుంది, 2 మినిట్స్లో చేయాలి. నెక్స్ట్ క్యారింగ్ వెయిట్ 25 మీటర్స్, ఒక అప్రాక్సిమేట్గా మీ వెయిట్ ఉన్నటువంటి ఒక వ్యక్తిని అంటే మీ యొక్క వెయిట్ ఎంత ఉంటుందో అంత వెయిట్ ఉన్నటువంటి ఒక వ్యక్తిని 25 మీటర్స్ తీసుకొని వెళ్ళాలి. 3 మినిట్స్లో 25 మీటర్స్ తీసుకొని వెళ్ళాలి. అలాగే పుషప్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. అప్ టు 40 ఇయర్స్ ఉన్న వాళ్ళైతే 20 చేయాలి, 40 to 45 మధ్యలో ఉన్న వాళ్ళు 15, 45 to 50 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు 12 చేయాలి. 1.6 కిలోమీటర్స్ రన్నుని 10 మినిట్స్లో రన్ చేయాల్సి ఉంటుంది. 40 to 45 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు 12 మినిట్స్లో అండ్ 45 to 50 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు 14 మినిట్స్లో రన్ చేయాలి. నెక్స్ట్ వర్టికల్ రోప్ క్లైంబింగ్ అనేది ఉంటుంది, 3 మీటర్స్ అనేది ఇది ఉంటుంది. ఓకే, ఇది సెలక్షన్ ప్రొసీజర్ సంబంధించి. ఇక్కడ డీటెయిల్గా జాబ్ ప్రొఫైల్ అనేది ఇవ్వడం జరిగింది ఒక్కొక్క పోస్ట్కి సంబంధించి. సో మీరు దీన్ని చూడాలనుకుంటే చూడవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే, సో అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే చీఫ్ ఫైర్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్, డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్కి సంబంధించి 500 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. స్టేషన్ ఆఫీసర్, సబ్ ఆఫీసర్కి సంబంధించి 200 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఫైర్మెన్కి 100 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఇవ్వడం జరిగింది. ఉమెన్ క్యాండిడేట్స్, షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే ఎస్సీ ఎస్టీ, ప్రస్తుతం బెంచ్ మార్క్ డిసేబిలిటీ, ఎక్స్సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి ఫీజు నుంచి ఎగ్జెంప్షన్ అనేది ఉంది. వీళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం అనేది లేదు. ఇది నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఆన్లైన్లో అప్లై చేసే లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. www.nfc.gov.in అనే వెబ్సైట్లో మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు దీన్ని డౌన్లోడ్ అంటే అక్కడ నుంచి మీరు అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి. అండ్ ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీరు లాస్ట్ వరకు చూసారంటే మీకు తప్పనిసరిగా ఈ వీడియో నచ్చే ఉంటుంది. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేసి నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ప్రోత్సాహాన్ని అందించండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.